రాష్ట్ర ప్రభుత్వాల అనుబంధం ప్రతిదీ వీరే చేయాలన్న వీరికి వీరే చేయాలన్న వీరికి చెప్పే జరుగుతుందన్న ఈ ప్రస్తుత మొన్నటి వరకు ఇచ్చిన మరి బిల్డప్ లో ఇది ఒక ఉల్కాపాతంలాగా తగులుకుంది మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారి లెవెల్లో అవ్వాలి తప్ప ఇది మరి అనిల్ కుమార్ యాదవ్ గారి వలనో బుగ్గన్ గారి వలనో అయ్యేదైతే కాదు ఎందుకంటే 2017 లోనే చాలా క్లియర్ గా చెప్పారు మళ్ళీ 2020 జస్ట్ 2 రోజుల్లో కరోనాకి మా పార్లమెంట్ సమావేశాలు ముగిస్తాయనగా ముందు మార్చిలో మార్చి 23వ తారీఖు అప్పటి రాజ్యసభ సభ్యులు డాక్టర్ కేపి రామచంద్రరావు గారు 3 ప్రశ్నలు వేశారు ఒకటి స్టార్ట్ క్వశ్చన్ 2 అన్స్టార్ట్ ఆ ప్రశ్నల్లో చాలా స్పష్టంగా మేము ఇంతే ఇవ్వగల వారము 20393 మా ప్రాజెక్ట్ కాస్ట్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇందులో అప్పుడు రీహాబిలిటేషన్ కాస్ట్ కూడా ఉంది కాకపోతే బ్యాకరేజ్ తక్కువ తర్వాత ఆగ్రేజ్ పెంచుకున్నారు ప్రాజెక్ట్ హైట్ పెంచుకున్నారు దానికి విశాఖపట్నానికి మంచినీళ్ళు అన్నీ కూడా తీసుకెళ్ళాలి ఆ తాగునీరు కోసం ఆ కెనాల్ని కూడా బాగా వైడెన్ చేయాలని అది కూడా ఇరిగేషన్ వాటర్లో మంచినీరు కూడా ఉంటుందని చెప్పి మంచినీరుని కూడా కలిపి ఉద్దేశాలు మంచియే బట్ కాస్ట్ ఎక్కువైపోయింది ఆ కాస్ట్ అంతా మా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి వాళ్ళు మార్చి 23 మా ప్రభుత్వమే ఉంది జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు మా ప్రభుత్వం నిన్న నేను చూశాను మా అనిల్ కుమార్ యాదవ్ గారి స్టేట్మెంట్స్ కానీ ఇంకా ఒక్క ఇరిగేషన్ మంత్రే కాదు మా దాంట్లో చాలామంది మాట్లాడేస్తూ ఉంటారు సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మన ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ల గురించి గౌతమ్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మాట్లాడారు అసలు మున్సిపల్ శాఖ మంత్రులు మాట్లాడాలి పంచాయతీ రాజు అంటే ఇట్స్ మరి ఒకళ్ళ శాఖలో ఒకళ్ళు దూరిపోతూ ఉంటారు అలా ఆ సమిష్టి నిర్ణయం కాబట్టి అన్నింటిలోనూ అందరూ వెళ్ళిపెట్టేస్తున్నట్టున్నారు సో అది ఎంతసేపు అప్పుడు చెప్పారు అప్పుడు చెప్పారు అప్పుడు తప్పు జరిగిందంటారు మరి మార్చిలోనే ఈ ప్రశ్నోత్తరాల సమయంలో ఇది చెప్పడం జరిగింది ఆ తర్వాత అమిత్ షా గారిని మా ప్రీతం ముఖ్యమంత్రి గారు కలిశారు నిన్న కాకమన్న ప్రధాని గారిని కలిశారు మరి ఇది మాట్లాడారా మాట్లాడినట్టయితే బయటకు వచ్చాయని చెప్పలా డెఫినెట్గా మాట్లాడి ఉండకపోవచ్చు మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే డెఫినెట్గా అప్పట్లో జాతీయ ప్రాజెక్టుగా పొందుపరిచారు కాబట్టి ఏదైనా ఎక్స్ట్రాలు ఉంటే గతంలో ఏ మనం కట్టుకోలేమో అని చెప్పి ప్రశ్నించిన వ్యక్తే ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి కొంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని కాస్త పెంచమని చెప్పి కొంత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుబారా అనుకోండి అతి దుబారా అనుకోండి అక్కర్లేని దుబారా అనుకోండి దీన్ని కాస్త తగ్గించుకుని కొంచెం సంయమనం పాటించి ఓట్ల రాజకీయమే కాకుండా అభివృద్ధి చేసినా కూడా ఓట్లు పడతాయి అన్న అవగాహనతో కేవలం డబ్బులు ఇచ్చేస్తేనే కాదు ఓట్లు ప్రతి ప్రజలు కూడా ప్రజలందరూ కూడా అభివృద్ధిని కూడా కోరుకుంటారు అన్న సామాజిక స్పృహతో ఈ ప్రాజెక్ట్ని అయితే టేకప్ చేయాల్సిన అవసరం కంప్లీట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ఎవరి మీద నెట్టేసినప్పటికీ మనం గతంలో మన సాక్షిలో 20,000 కోట్ల ప్రాజెక్టుకి 50,000 చేస్తున్నారు వీళ్ళు తినేస్తున్నారు అన్న స్టేట్మెంట్లు అందరి కళ్ళ ముందు కదలాడుతున్నాయి సాగిరెడ్డి గారి స్టేట్మెంట్లు కదలాడుతున్నాయి మనం కట్టుకోలేమా అన్న మీ స్టేట్మెంట్లు కూడా ప్రజల మస్తిష్కాల్లో అలాగే స్థిరపడిపోయి ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మీరు ప్రత్యక్షంగా వచ్చి ప్రధానమంత్రి గారిని సహాయం అర్థించడంలో తప్పు లేదు మీ మంత్రులు మీ సెక్రటరీలు వస్తే ఇక్కడ దమడి కూడా పని జరగదు కానీ